చిట్టా పట్టుకొచ్చాను వైసీపీ చేసిన దుర్మార్గాలు. మీలో మద్యపానాన్ని నిషేధిద్దామా వదిలేద్దామా మీరు చెప్పండి. వద్దా, మద్యపానం నిషేధం కావాలా వద్దా? వద్దు, మద్యపానం నిషేధించద్దు, అదే కదా. ఓకే, మద్యపానం అనేది ఎవరు ఎంకరేజ్ చేసేది కాదు, ఆరోగ్యాలు పాడైపోయేది, ఎక్కువ తాగితే లివర్ సిరోసిస్, ప్యాంక్రియాటిక్ సమస్యలన్నీ వస్తాయి. అది 5 సంవత్సరాలు దశాబ్దం పిచ్చి పిచ్చిగా తాగితే వచ్చే లివర్ సిరోసిస్. మన వైసీపీ బ్రాండ్స్, జగన్ బ్రాండ్స్ కూడా ఉన్నాయంట. పొద్దున్నే పేపర్లో కూడా చూసా, పవర్ స్టార్ బ్రాండ్ కూడా ఉందంట. సరే, వాళ్ళు ఏ ఉద్దేశంలో పెట్టారో తెలియదు కానీ రకరకాల బ్రాండ్లు పెట్టారు. ఆ బ్రాండ్లు తాగితే ఇప్పుడు నిజంగా మీరు ఒకసారి ఆలోచించండి, వైసీపీ నాయకుడు మద్యాన్ని నిషేధిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన వ్యక్తి, ఈ రోజున అతను దాదాపు ప్రభుత్వాలకు తెలియజేయకుండా, స్టేట్ ఎక్స్చెకర్కి తెలియకుండా 40,000 కోట్ల రూపాయలు ఆదాయాన్ని వెనకేసుకొచ్చాడు. అతను చెప్తున్నాడు, అతను పేదవాడు, మనం పెత్తందారులు అంట. పెత్తందారంటే ఏంటి? దౌర్జన్యం చేసేవాడు. ఎవడు దౌర్జన్యం చేస్తున్నాడు? వైజాగ్ హోటల్ ఎవడు దౌర్జన్యం చేశాడు? నువ్వు చేసావా? నేనేం చేశావా? మనకి ఆంధ్ర తెలంగాణ బార్డర్లో దౌర్జన్యం చేసింది మీరా మేమా? డాక్టర్ సుధాకర్ చంపింది, దళితుడైన డాక్టర్ సుధాకర్ చంపింది, మాస్క్ లేవని పెత్తందారి పోకడా చూపించింది మీరా మేమా? అనంతబాబు అనే ఒక ఎమ్మెల్సీ డ్రైవర్ని చంపేసి దళితుడిని, ఒక దళిత డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేస్తే అతనికి ఘన స్వాగతం పలుకుతున్నారు. పెత్తందారి పోకడా మీ వైసీపీ దా మాదా? ఏం మాట్లాడుతున్నారు?